హాయ్ సో వెల్కమ్ టు ఎంజీ హెయిర్ ఛానల్. సో ఇక్కడ చూసారు కదా, అంటే లైక్ ఏంటంటే ఈ విధంగా మన హోమ్ స్క్రీన్ అయితే సో టైంని అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇది చాలా మందికి తెలియదు, సో కామెంట్స్లో అడిగారు కాబట్టి వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేయడం అనేది జరిగింది గైస్. సో మీ కానీ ఫస్ట్ మీ ఛానల్ విజిట్ చేస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఈ విధంగా మనం ఏంటంటే టైంని ఏ విధంగా మొబైల్ హోమ్ స్క్రీన్లో సెట్ చేయాలో సో ఇప్పుడు మీకు అయితే నీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే చూసి చేయండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అనేది అంటే మీ మొబైల్ హోమ్ ఉంటుంది కదా, సో మెనూ ఉంటుంది కదా, సో దట్ అది ఓపెన్ చేశాక ఇక్కడ మనం చూడండి ఎంటీ ప్లేస్ ఉంది కదా, అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోవాలి ఎక్కడ మీరు ఆ హోమ్ స్క్రీన్లో టైం అనేది సెట్ చేయాలనేది ఆ ప్లేస్ చూస్ చేసుకోండి. వన్స్ మీరు ఈ ప్లేస్ అనేది చూస్ చేశాక ఇక్కడ మనం చూడండి మొత్తం అంటే ఎంటీ స్పేస్ ఉంది కదా, సో ఆ ఎంటీ స్పేస్ అయితే మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ యాప్స్ అనేది ఉండదు ఆ ప్లేస్ కాకుండా, సో అంటే ఆ ప్లేస్లో మనం అయితే క్లిక్ చేయాలి. అంటే ఎంటీ ప్లేస్ ఉంది కదా, సో అక్కడ చూడండి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విడ్జెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కింద వచ్చింది చూసారు కదా, సో సెంటర్లో ఉంది. మీరైతే ఆ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా మొబైల్స్కి అయితే సేమ్ ఇలానే మనకి ఉంటుంది, సో వీటిలో చేంజ్ అయితే ఏమీ ఉండదు గైస్. సో కాకపోతే మీరు ఏంటంటే టైం ఎక్కడ చేంజ్ చేసుకోవాలో ఫస్ట్ అంటే ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ట్యాప్ చేసి అంటే ఆ ఎంటీ ప్లేస్లో మీరు ఇలా హోల్డ్ చేయాలి. ఇలా పట్టుకొని అక్కడ ఉంచితే మనకి విడ్జెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి విడ్జెస్ అని వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఆ విడ్జెస్ అనేది అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఈ ఆప్షన్ మీద అయితే మనం సెలెక్ట్ చేశాక ఇక్కడ లాట్ ఆఫ్ అయితే సో ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఏంటంటే క్విక్ ఫంక్షన్స్ అని, క్లాక్ అని, క్యాలెండర్ అని, నోట్స్ అని, సో వైఫై, బ్లూటూత్, వాటర్, ఇటు యువర్ మొబైల్లో ఉన్న ఎవ్రీ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ షార్ట్ కట్ కింద పెట్టుకోవచ్చు. అంటే ఎందుకంటే చాలా మందికి ఇలా తెలియదు, అందుకే వాళ్ళైతే సో ఈ విధంగా చేసుకునే వాళ్ళకంటే కొంచెం అంటే ఈ వర్క్ అనేది ఈజీ అవుతుంటుంది. అండ్ ఆల్సో వెదర్ రిపోర్ట్ అండ్ ఆల్సో మ్యూజిక్ కానీ లేకపోతే క్రోమ్ కానీ సో డ్రైవ్స్ ఇలా జీమెయిల్స్ ఇలా లాట్ ఆఫ్ అయితే మనం సో విడ్జెస్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఓన్లీ నేను ఏంటంటే సో టైం అనేది ఒకటే నేను ఇప్పుడు చెప్తున్నాను గైస్. సో మీకు నచ్చింది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు త్రీ టైమ్స్ కనిపిస్తున్నాయి కదా క్లాక్స్ అని, సో మీకు నచ్చిన క్లాక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ సెంటర్ లో కనిపిస్తున్న క్లాక్ మీద అయితే ట్యాప్ చేయండి. మీరు సింపుల్ ఏం చేయకలేదు, జస్ట్ వాట్ క్లాక్ మీద మీకు అంటే కావాల్సిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మేట్ ఉన్న టైమ్ అండ్ డేట్ మీద జస్ట్ క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అయిపోద్ది. ఇప్పుడు దాని మీద మీరు ఇలా అంటే ప్రెస్ దాని మీద ఇలా హోల్డ్ చేశారనుకోండి, మీకు నచ్చిన ప్లేస్కి అయితే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సెంటర్లో ఉంది కదా, సో ఇప్పుడు దాని మీద అంటే ఆ టైం మీద మనం ఇలా హోల్డ్ చేసి మనం డ్రాగ్ చేయొచ్చు. అంటే మీకు ఏ ప్లేస్లో కాదు ఆ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా సింపుల్గా అయితే మనం మన హోమ్ స్క్రీన్లో అయితే మనం సో టైం అనేది సెట్ చేసుకోవచ్చు. సో నాది ఎంఏ మొబైల్ కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది. అలా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొబైల్స్ కాబట్టి మీరు ఏంటంటే ఫార్మేట్ అయితే మారుతుంది. అంటే ఫార్మేట్ అంటే లైక్ అక్కడ ఉన్న డిజిట్స్ ఒక అంటే ఫాంట్ సైజ్ కానీ సంథింగ్ ఇలాంటివి అంటే అవన్నీ చేంజ్ అవుతాయి, కానీ ఆప్షన్ అయితే జస్ట్ ఇలానే. అలానే మీరు వెదర్ రిపోర్ట్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా లాట్ ఆఫ్ అయితే మీరు టైమ్స్ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే మీరు కంటెంట్ని యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇక్కడ కావాల్సింది అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీకు కావాల్సిన ప్లేస్ అనేది ఎంప్లీ ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ అయితే మనకు కావాల్సిన టైం కానీ వెదర్ కానీ ఏదైనా మీకు వాటర్ ఇట్ ఈస్ యూ వాంట్ అవి సెలెక్ట్ చేసుకొని ఈజీగా అయితే మీరు సో హోమ్ స్క్రీన్లో అయితే సెట్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా ఇది ఈ వీడియో గైస్. సో మీకు ఇంకా ఈ వీడియో పైన కానీ లేకపోతే ఇంకేమైనా ఆప్షన్స్ కానీ తెలియకపోతే కంపల్సరిగా కామెంట్ చేసి తెలియజేయండి. సో అలానే మీరు కానీ ఫస్ట్ మీ ఛానల్ విజిట్ చేస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అయితే చేయండి గైస్. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.